ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త మామిడిపాలెంలో రాయల్ ఎన్ఫీల్డ్ రెబోర్నో న్యూ క్లాసికల్ 350 వాహనాన్ని మంత్రి బాలనేని శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలనేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ బుల్లెట్ కొత్త మోడల్ మన ఒంగోలుకి తీసుకురావడం ఎంతో సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు. కదలి 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 నువ్వు చేయి పెట్టు కదలి కొత్త కొత్త మోడల్స్ని తీసుకొస్తుంది. దీనికి సంబంధించి మనం గోల్లో స్టార్ట్ గారు స్థాపించి పది సంవత్సరాలు అయింది. మరి అర్జున్ పంపించాలి రకరకాల మోడల్స్ తోటి మరి రాయల్ ఎన్ఫీల్డ్ రావడం జరుగుతుంది. గతంలో కూడా గతం మోడల్లో వచ్చినప్పుడు కూడా నేను రావడం జరిగింది. మరి కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటేనే మామూలుగా అందరూ కృష్ణారెడ్డి గారు అంటే తెలియదు. కృష్ణారెడ్డి అంటే అందరూ ఐడెంటిఫై చేస్తున్నాయి. కొత్త మోడల్ రావడం నిజంగా యువతలకి మంచి సూపర్ నామం. చాలా క్లాసిక్, చాలా మంది కూడా ఇష్టపడుతూ ఉన్నారు. గతంలో బుల్లెట్ అంటే మేము మా చిన్నప్పుడు బుల్లెట్ తోలాలంటేనే భయంగా ఉండేది. పెద్ద బండి లాగా చేసేది, కానీ ఇప్పుడు ఇది ఆటోమేటిక్ స్టార్టర్ ఇవన్నీ ఉంటాం కూడా అడ్వాంటేజ్ ఉంది. అందరు కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇది మంచి కొత్త మంచిగారు చిన్నప్పుడు బుల్లెట్ అంటే క్రేజ్ ఉండేది, ఫైర్ కూడా ఉండేది. ఇప్పుడు వచ్చిన వెర్షన్స్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో యూత్ను బాగా ఆకట్టుకునేటట్టు. అంతకుముందు ప్రతి ఇంట్లో స్పోర్ట్స్ ఉండేది, ఇప్పుడైతే ప్రజెంట్ టైంలో ప్రతి ఇంట్లో బుల్లెట్ ఉంటుంది. ఆ కొత్త వెర్షన్లో కూడా ఈ షోరూమ్ డిక్రీజ్ అయిన సేల్స్ని పెంచుకొని మన ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో యువకులందరూ కూడా దీనికి ఆకర్షితులై కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షోరూమ్ పొందిన అభివృద్ధి చెంది మా కృష్ణారెడ్డి గారికి బాగా లాభాలు వచ్చినాయి. మా యువకుడు సుమారెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో మరింత పెద్దగా అనేక వ్యాపారాల్లో లాభాలు రావాలనుమానించి దగ్గర వచ్చేసి నూతన క్లాసిక్ వేరియంట్ ఏదైతే రీబార్న్ క్లాసిక్ రీబార్న్ అని క్లాసిక్ మళ్ళీ పుట్టింది అనే రీబార్న్ అనే కాన్సెప్ట్ మనందరిలోకి సరికొత్త క్లాసిక్ వెహికల్ని మన కస్టమర్ నంబర్ కోసం అందుకుంటున్నాను. గత 10 సంవత్సరాలుగా మెకన్ ఆటోమోటివ్స్ అనే సంస్థ స్థాపించి దాని చైర్మన్గా ఉన్న నర్మల్ కృష్ణారెడ్డి గారు నాన్నగారు ప్రకారంతో ఈ 10 సంవత్సరాలు కస్టమర్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా అత్యద్భుతంగా సేవ చేయడం జరిగింది. ఏదైతే వాళ్ళ వెహికల్కి సంబంధించి గతంలో మన మంత్రివర్యులు కూడా 2016-17 కూడా చాలా వెహికల్ లాంచ్ చేయడం, ఈరోజు ఆయన చేతుల మీదుగా వెహికల్ లాంచ్ చేసుకోవటం చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇలా కూడా చెప్పాను నేను, ఆయనది మంచి హస్తవాసన చేయి, ఆయన చేతిలోనే మహిమ ఉంటుంది. ఆయన చేతులతోటి ఏ పని చేసినా కానీ, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ అంతే విధంగా అది సక్సెస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి అన్న బలమైన నమ్మకం గత 10 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. ఈరోజు అలానే ఆయన చేతుల మీదుగా గౌరవ మంత్రివర్యులు మాలిన శ్రీనివాసరావు వాటిని లాంచ్ చేసుకోవడం దారుణంగా ఉంది.
దానితో పాటు మన శాసన సభ్యులు బీజేపీ అగ్రవాల్ గారు, మేయర్ గారు, మంజాత గారు, అలాగే అతిథులు అందరూ వచ్చినారు. సంతోషం చెప్పారు. ఈ క్లాసిక్ వేరియంట్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, కానీ దీన్ని వీలైనంత త్వరగా కస్టమర్లకు అందించేదానికి సహకరిస్తామని మేనేజ్మెంట్ బాధ్యత తీసుకుంటామని ఎటువంటి కంప్లైంట్స్ ఉండవని చెప్పారు.